నాకు కాంటాక్ట్ కార్మికులకు విజ్ఞప్తి. మిత్రులారా, నేను మీ జి శ్రీనివాసరావు అధ్యక్షుడు, సిఐబియు కాంటాక్ట్ లేబర్ యూనియన్ మాట్లాడుతున్నాను. మిత్రులారా, ఈరోజు ఇది 27/9/24 శుక్రవారం. స్టీల్ ప్లాంట్ ఉన్నత యాజమాన్యం కింది స్థాయి అధికారులకు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికుల్ని 4000 మందిని తొలగించాలని చెప్పేసి ఢిల్లీ నుండి ఆదేశాలు ఇచ్చాయని చెప్పేసి చెప్పారు. దీంట్లో భాగంగా నిన్న ఉదయమే జన షిఫ్ట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఇన్ఛార్జీలందరినీ ఏ షిఫ్ట్కి పిలిచి ఈడీ వర్స్ కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ పెట్టి మీరు 100కి 30% తగ్గించాలి, ఆ లిస్టు మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ పనిలో ఇప్పుడు ఇంజనీరింగ్ ఇన్ఛార్జీలు అనే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇందాక సిఆర్ఎంపి జనలబాడు అవుతున్న సందర్భంగా కూడా మనకు అందిన సమాచారం ఏంటంటే హెచ్ఓడీలు కింది అధికారులకు చెప్తా ఉన్నారు ఇమీడియట్లుగా కొంతమంది గేట్ పాస్ల్ని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి చెప్పారు. మన కార్మికులు కూడా మన దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. అందువల్ల సిఐడిగా మీకు చెప్పేది ఏంటంటే ఏ ఒక్క కార్మికుడు కూడా మీ యొక్క గేట్ పాస్ని మేనేజ్మెంట్కి కానీ కాంట్రాక్టర్లకు కానీ సూపర్వైజర్లకు కానీ ఎవరికి ఇవ్వద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కొంతమందిని 55 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ మెడికల్ టెస్ట్ల పేరు పెట్టి వాళ్ళు తొలగించాలని చెప్పేసి మరో కుట్ర పంపుతా ఉన్నారు. కాబట్టి ఏ ఒక్క కార్మికుడు కూడా ఈ మెడికల్ చెకప్లకు ఎవరో కూడా వెళ్ళొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అందువల్ల దీనికి సంబంధించి ఉక్కు యాజమాన్యాన్ని సిఐటీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. స్టీల్ ప్లాంట్లో ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడిని తొలగించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అందులో భాగంగానే రేపు ఆదివారం ఓ మహాపాదయాత్ర ఓ భారీ ఎత్తున కొన్ని వేల మందితో స్టీల్ ప్లాంట్ ఆర్చ్ నుండి రాజవాకు మీదుగా పెదగంటేడ వద్ద బహిరంగ సభ ఓ మహాపాదయాత్ర అనేది జరగబోతా ఉన్నది. ఇది నరేంద్ర మోడీకి ఒక హెచ్చరిక, కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి. ఆ కార్యక్రమంలో మీరందరూ వేలాది మందిగా పాల్గొని జయప్రం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అలాగే రేపు సోమవారం అఖిల భక్త కాన్నడ కార్మిక సంఘాల సమావేశాన్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ అఖిలపక్షంగా నిర్ణయించి మనం కొన్ని కార్యక్రమాలు రూపొందిస్తాం. ఆ కార్యక్రమాల్లో కూడా మీరందరూ పాల్గొవాలి. ఈరోజు ఉక్కు యాజమాన్యం కాన్నడ కార్మికుల జోలికి వస్తే ఖచ్చితంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. యాజమాన్యం గుర్తెరగాల, కార్మిక జోలికి వస్తే మాత్రం ప్లాంట్ అంతా స్తంభించిపోద్దని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అందుకని ఇప్పటికైనా సరే యాజమాన్యం ఏదైతే ఆదేశాలు ఇచ్చారో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. లేని ఏళ్ళ జరిగే పరిణామాలకు ఉక్కు యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మిత్రులారా, ముఖ్యంగా రేపు ఆదివారం జరిగే పాదయాత్ర కార్యక్రమంలో ఆడ మగ తేడా లేకుండా కుటుంబ సభ్యులతో సహా అవసరమైతే మొత్తం అందరూ కూడా వేలాది మందిగా కదిలి ఆ కార్యక్రమాన్ని దీపరం చేయవలసిందిగా మరొక వారం మిమ్మల్ని మీకు అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, ధన్యవాదాలు. Don't forget to like, subscribe and share the videos.